నన్ను ఎందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను. నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అదే నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు, పది మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓహో నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి. మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గెట్ అవుట్, పో బయటికి, పోతా. కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్.